ప్రస్తుతం టాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం త్రిబులర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటోంది. కరోనా వలన 7 నెలల పాటు షూటింగ్కి బ్రేక్ పడడంతో ఇప్పుడు రాజమౌళి కాస్త స్పీడ్ పెంచాడు. చెలికి వణికిపోతూ షూటింగ్ చేస్తూ ఉండగా అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. త్రిబులర్ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది, కానీ కరోనాతో ఇంకాస్త ముందుకు వెళ్ళింది. వచ్చే ఏడాది సమ్మర్కు ఈ చిత్రాన్ని థియేటర్స్లోకి తీసుకురానున్నట్టు సమాచారం. చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన వీడియోలు మూవీపై భారీ అంచనాలు పెంచాయి. అంతేకాదు, హీరోల ఇంట్రో టీజర్లు అయితే సెన్సేషన్ని క్రియేట్ చేశాయి, కొత్త కొత్త రికార్డులను కూడా నమోదు. ఇక అజయ్ దేవగన్, ఆలియా భట్, ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తూ ఉండగా డీవీవి ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని కొన్ని యుద్ధ సన్నివేశాలని ఇటీవలే చిత్రీకరిస్తున్నారు. దానికి సంబంధించి వీడియో కూడా ఇటీవలే విడుదలై వైరల్గా మారింది. ఇప్పుడు చలికి వణికిపోతున్నామంటూ ఓ చిన్న వీడియో గ్లిమ్స్ని డీవీవి ఎంటర్టైన్మెంట్స్ వారు తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా ఆ వీడియోకి ఇప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇక ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ వీడియోలో చివరగా రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్లో ఇద్దరు కనబడడం నందమూరి అభిమానులను మరోసారి సంతోషానికి గురి చేసిందనే చెప్పాలి. మొత్తానికి ఎంత చలున్నా ఏమున్నా రాజమౌళి హీరోలను అస్సలు వదిలిపెట్టడం లేదు. ఈ చలులో కూడా షూటింగ్ని శరవేగంగా జరుపుతున్నాడు. ఎందుకంటే త్రిబులర్ ఆలస్యమవుతోంది కాబట్టి ఖచ్చితంగా అనుకున్న సమయానికి విడుదల కావాలి అంటే ఈ తంటాలు తప్పవు అంటున్నారు కొంతమంది టాలీవుడ్ జనాలు.